Hello friends, welcome to Arshit Traders. And friends, ee rojaithe manam oka important update aithe chudabothunnam. Deni gurinchi ante Tata Communication. So Tata Communication company vallu oka US based ante Indian based US listed company anamata. So meer ikkada chusinatlayite Kerlio Technologies. So ee company ni acquire cheyadam aithe jarugutundi. Ee company kuda same messaging providing mobile communication services anamata. సేమ్ మనకి తన్లాలో ఒక పార్ట్ ఆఫ్ ద రెవెన్యూ, దట్ మీన్స్ మేజర్ పార్ట్ ఆఫ్ ద రెవెన్యూ తన్లాకి దీని నుంచి వస్తుంది. రోడ్ మొబైల్స్ లో కూడా కొంచెం పార్ట్ ఆఫ్ ద రెవెన్యూ అయితే ఇదే సెగ్మెంట్ నుంచి అయితే వస్తుంది. సో ఈ సెగ్మెంట్ లోకి టాటా కమ్యూనికేషన్ వాళ్ళు అగ్రెసివ్ స్టెప్స్ తీసుకొని ఈ కంపెనీని అక్వైర్ చేయడం వల్ల మనకి కమింగ్ డేస్ లో అంటే రేపు కావచ్చు, ఇంకా రేపైతే సెల్లింగ్ ప్రెజర్ మనం తన్లాలో అండ్ రోడ్ మొబైల్ లో చూడబోతాము. కమింగ్ డేస్ లో కూడా ఈ కంపెనీ అనేది మంచి కాంపిటీషన్ ఇస్తుంది అనమాట ఆ రెండు కంపెనీస్ కి. సో ఇలాంటి టైమ్స్ లో నార్మల్ గా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అనుకోండి, సో ఈ సెగ్మెంట్ గురించి తెలిసిన వాళ్ళు తన్లాలో రౌట్ మొబైల్స్ రెండింటిలో అలొకేషన్ తీసుకో ఉంటారు. సో నేను ఇంతకు ముందు కూడా చెప్పాను ఆ రెండు కంపెనీస్ లో అలొకేషన్ తీసుకోవచ్చు అనేసి. అండ్ టాటా కమ్యూనికేషన్ కూడా సేమ్ సెగ్మెంట్ లో ఉన్నారు, బట్ అంత డామినెన్స్ ప్రెజెన్స్ అయితే లేదు టాటా కమ్యూనికేషన్ కి. బట్ ఇప్పుడు అలాంటి కంపెనీ ఆల్రెడీ వాళ్ళ యొక్క బిజినెస్ ఏరియా ఉండే కంపెనీని వాళ్ళు అక్వైర్ చేయడం వల్ల ఏమవుతుందంటే అండర్ టాటా గ్రూప్ సో దే హ్యావ్ దేర్ హ్యూజ్ ప్లాట్ఫామ్ రైట్. సో ఇలాగ వాళ్ళ బిజినెసెస్ తో పాటు అదర్ సర్వీసెస్ కూడా వీళ్ళ యొక్క ఈ మెసేజింగ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేసి వాటి రెండు కంపెనీస్ కూడా ఈ కంపెనీ టాటా కమ్యూనికేషన్ అనే వాళ్ళు మంచి ఫైట్ అయితే ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మనం రేపైతే తన్లాలో అండ్ రౌట్ మొబైల్స్ లో కొంచెం సెల్లింగ్ ప్రెజర్ అయితే చూడొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.